గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు ఉచిత హామీలతో గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి ఉచిత విద్యుత్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వంటి హామీలతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కాంగ్రెస్ ఆప్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఉచిత పథకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఎలాంటి హామీలు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది గుజరాత్లో ఇరవై ఏడేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీకి ఈసారి ఎన్నికల్లో గెలుపు అంత సునాయాసంగా కనిపించడం లేదు ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేకతను అభివృద్ధి నినాదంతో ఎదుర్కొన్న కమలనాథులకు ఈసారి ఉచిత హామీలు గట్టి సవాల్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈసారి కాంగ్రెస్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో నిలిచింది ఆ రెండు పార్టీలు ఎన్నికల ప్రణాళికలు విడుదల చేశాయి అందులో ఉచిత హామీలకు పెద్దపీట వేశాయి ప్రత్యర్థి పార్టీలు ఉచిత హామీలతో ప్రచారంలో దూసుకుపోతుండటంతో కమలనాథులు ఏం చేస్తారనేది ఆసక్తికర మారింది ఉచితాలకు తాము వ్యతిరేకమనే వాదనకు కట్టుబడతారా లేక ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈసారి లక్ష్మణరేఖ దాటుతారా లేక తాయిలాలను మరిపించేలా మరేదైనా చేస్తారా అనేది చూడాలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ ఒకటి ఐదు తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి తొలిదశ పోలింగ్కు మరో వారం రోజులే ఉన్న సంకల్ప పత్రం పేరుతో విడుదల చేసే ఎన్నికల ప్రణాళికపై భాజపా ఇంకా కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కాంగ్రెస్ ప్రచారంలో ముందున్న ఆ పోటా పోటీగా ఎన్నో హామీలిచ్చాయి తాము అధికారంలోకి వస్తే లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉచిత విద్యుత్ నిరుద్యోగ భృతి పాత పింఛన్ పథకం వంటి హామీలిచ్చాయి దిల్లీ పంజాబుల్లో తాము అమలు చేస్తున్న విద్య ఆరోగ్య పథకాలను కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ బలంగా ప్రచారం చేసుకుంటోంది మరి వాటికి పోటీగా భాజ్పా ఏం చెబుతుందని అంతా ఎదురుచూస్తున్నారు గత ఎన్నికల్లో సీట్లు తగ్గిన అనుభవానికి తోడు ఈసారి గుజరాత్లో సత్తా చాటాలని ఆప్ దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కమలం పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది ఎన్నికల ముందు పార్టీల ఉచిత హామీలను ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు ఇలాంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇవన్నీ కూడా ఎన్నికల ప్రణాళిక విడుదల విషయంలో భాజపాను కట్టడి చేస్తున్నాయి అందుకే ఎప్పటిలా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయకుండా ఈసారి అగ్రేసర్ గుజరాత్ అంటూ కొత్త పంధాయించుకుంది గుజరాత్ను మెరుగుపరచడానికి అగ్రస్థానంలో ఉంచడానికి ఏం చేయాలో చెప్పాలంటూ ఈ నెల ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రజల నుంచి సూచనలు తీసుకుంది గుజరాత్లోని అన్ని పట్టణాలు పల్లెల్లో ప్రత్యేకంగా పెట్టెలను ఏర్పాటు చేసింది మెయిల్ ద్వారా కూడా సూచనలు స్వీకరించింది ఉచితాలను విమర్శిస్తున్న కమలనాథులు వాటికి పూర్తిగా దూరంగా ఉంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆప్ కాంగ్రెస్ పార్టీలు కీలక హామీలు ఇచ్చాయి ముఖ్యంగా మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ మధ్యతరగతి వర్గాలను బాగా ఆకట్టుకుంటోంది ఈ నేపథ్యంలో కమలం పార్టీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది